ఏంటి మాస్టరు, పని మొదలు పెడదామా? హలో, నిన్నే ఏమైంది? నేను రెడీ రాగానే ప్రతి మగాడు నా డ్రెస్ ఎప్పుడు ఇప్పేద్దామా అని రెడీగా ఉంటాడు. నువ్వేంటి నోరు కూడా విప్పడం లేదు? మానసా, పేరు కూడా మర్చిపోయావా? నా పేరు లహరి. అయినా నా పిచ్చి, కానీ నా పేరుతో ఏం పని? నీ దాహం నా దేహం మీదే కదా. ఎంత ప్రేమించానో తెలుసా? తనని తొలిసారి చూసినప్పుడు ఈ ప్రపంచంలో వేరే ఏవి నాకు అందంగా కనిపించనే లేదు. నా అందం అంటే తనే. తన చిరునవ్వు చూసి నేను పక్కపక్క నవ్వేవాడిని. తను బాధపడితే నేను బోర్న ఏడ్చేవాడిని. తన ఐ లవ్ యూ చెప్పిన రోజు నా ఆశలు, ప్రేమలు, సంతోషాలు నేను ఆకాశంలో నిలబడ్డాను. మానసా, నువ్వు ప్రేమించిన అమ్మాయా? ఆకాశంలో ఉన్న నన్ను అవకాశం కోసం చూసి నేల మీదకి తోసేసిన అమ్మాయి. నేను ప్రేమించిన అమ్మాయి, నన్ను ప్రేమిస్తున్నట్టు నటించిన అమ్మాయి. ప్రేమించినప్పుడు గుర్తురాని విషయాలు, నా జాబ్ చిన్నది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా చిన్నది. పెళ్లి కోసం నేను సరిపోనని వాళ్ళ డాడీ తెచ్చిన సంబంధంతో నన్ను తూకం వేసింది. మేం ప్రేమలో ఉన్నప్పుడు కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు తెలుసా? ఇప్పుడు పెళ్లి కుదిరిన వాడితో అన్నీ అయిపోయాయి. మేం ఫిజికల్గా కూడా ఒకటైపోయాం. ఇక నా గురించి థింక్ చేయకు, మూవ్ ఆన్ అని మెసేజ్ పెట్టింది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో దాహం తీర్చుకుందని నువ్వు కూడా నీ దాహం తీర్చుకోవడానికి నన్ను తీసుకుని వచ్చావు. వచ్చి పని మొదలుపెట్టు, ఆ తర్వాత తనకి మెసేజ్ పెట్టు. సారీ. ఈరోజే తనకి పెళ్ళయింది. ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళకి ఫస్ట్ నైట్. ఓహో, అందుకేనా నన్ను ప్రేమించిన అమ్మాయి దూరమైన బాధ, ఈ ఒంటరితనం పిచ్చి పిచ్చిగా ఉంది. నాకు ఒక తోడు కావాలి. ఈ రాత్రి గడిచి నేను కూడా ప్రాణాలతో ఉండటానికి, అందుకే నిన్ను తోడుగా తెచ్చుకున్నాను. ఇదిగో, నువ్వేం చేసినా చేయకపోయినా జస్ట్ తోడైనా పక్కలో పడుకున్నా సేమ్ రేట్. పైసలు తీ ముందు. నీకో విషయం చెప్పనా? నీ గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా, నేనైనా నువ్వైనా చెప్పడానికి చాలా మంచి సూక్తులుంటాయి, కానీ డబ్బులు లేకుండా ఏం చేయలేం. డబ్బులే చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ జనరేషన్ గర్ల్స్ లవ్ అయినా పెళ్ళైనా చాలా పక్కా ప్లానింగ్తో ఉంటారు. జస్ట్ గుండెల్లో ప్రేముంటే సరిపోదు, గుండెపైన ఉన్న పాకెట్లో మస్తు పైసలుండాలి, అప్పుడే జిందగీ మస్తు ఖుష్. నేను ఒకటి అడగొచ్చా? హా, చెప్పు. నీ పేరేమన్నావు? లహరి. అవును, నువ్వెందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు? సారీ. అన్నిటికీ కారణాలు ఏం? ఏమంటే? ఎం ఫర్ మనుషులు, ఎం ఫర్ మనీ, ఎం ఫర్ మోసం. అంటే? మనీ సంపాదించాలని జాబ్ కోసం ఒక మనిషిని నమ్మి ఈ ఫీల్డ్లో బలవంతంగా మోసపోయాను. అంత బలవంతంగా ఎందుకు? యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కదా. అంత ఈజీ కాదు. నేనెలాగో నాశనం అయ్యాను. నా చెల్లి లైఫ్ బాగుండాలి, తను మంచి కాలేజ్లో చదువుతుంది,
ఇంకొక 1 ఇయర్లో తనకి జాబ్ వచ్చేస్తుంది. అప్పుడు నేను కూడా ఇవన్నీ మానేస్తాను, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. సారీ సారీ, మీరేదో బాధలో ఉంటే నా బాధ చెప్పి మరింత బాధపడుతున్నాను. మనీ ఇచ్చేసావు కదా, ఇక పని మొదలు పెడితే నేను వెళ్తాను. నెక్స్ట్ ఇంకో కస్టమర్ ఉన్నాడు. లహరి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్ ద ఫక్! హే, ఐఎమ్ సీరియస్. పోయి పోయి మజాక్ చేయడానికి నేనే దొరికానా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను నా డబ్బును ప్రేమించింది, అందుకే వేరే డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకుంది, నన్ను వదిలేసింది. వాడితో పడుకుంది కూడా. నువ్వు అలా కాదు, ముందు మనీ అడిగి పడుకుంటున్నావు. నువ్వు నీ శరీరానికి రేట్ పెడుతున్నావు తప్ప కొందరు అమ్మాయిలు ప్రేమకు రేట్ కడుతున్నారు. అలాంటి ప్రేమతో మోసం చేస్తున్న అమ్మాయిల కన్నా నువ్వు చాలా గ్రేట్. నీకన్నా మంచి అమ్మాయి నాకు కనబడట్లేదు. నిన్ను ప్రేమించడంలో ఎటువంటి తప్పు లేదు. ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? నాకు అమ్మాయి మోసం చేసింది కాబట్టి నీ కళ్ళకు నేను దేవతలా కనపడుతున్నాను. ఈ సొసైటీ దృష్టిలో నేను ఒక చెత్త. నువ్వు నాతో కలిస్తే నిన్ను కూడా చెత్తలానే చూస్తారు. ఫక్ సొసైటీ. నన్ను ఒక పిల్ల లవ్ పేరుతో మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటే ఈ సొసైటీ ఏం పీకింది? నీకు మైండ్ దొబ్బింది. నువ్వు ఇచ్చిన పైసలు తీసుకుని జర డాక్టర్ని గలు. ఆ పిల్లని మర్చిపోయి లైఫ్ని మళ్ళీ ఫ్రెష్గా షురూ చేయి. ఇప్పుడు చెప్పు, లాగ్ లేకుండా నువ్వు నాతో పడుకుంటున్నావా లేదా? నీతో పడుకోలేను, కానీ నీ ఒళ్ళో పడుకోవచ్చా? సరే సరే, దా. నువ్వు చాలా మంచోడిలా ఉన్నావు. అన్నీ వదిలేసి లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయి. ఐ లవ్ యూ. అవచ్చు, పడుకో. నేను ఇలా వేషగా మారిన తర్వాత నా జీవితంలో ప్రతి రాత్రి ఆడదాని దేహం మీద పడి దాహం తీర్చుకునే మగమృగాల మధ్యలో నలిగిపోయింది. ఇది నా వెన్నెల రాత్రి, మరచిపోలేని రోజు, నా జీవితాంతం గుర్తుండిపోయే రాత్రి. నన్ను కూడా ఒకడు ప్రేమించాను అన్నాడు. నా దేహం కోసం ఆత్రపడలేదు. నా మీద పడి దాహం తీర్చుకుని పక్కకు తిరిగి పడుకోలేదు. నన్ను ప్రేమించా అన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నిజమైన ప్రేమంటే ఏంటి? అవతలి వాళ్ళ సంతోషం కోరుకోవడమే కదా. నువ్వు నాకు మనీ కన్నా విలువైన మనసైన మాటలు ఇచ్చి వేశ్యగా ఓడిపోయిన నన్ను నీ ప్రేమతో మనిషిని చేశావు. ఐ లవ్ యూ టూ. కానీ నాకు నేను వేసుకున్న సంఖ్యలు తెంపుకుని నేను పెళ్లి చేసుకోలేను. నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మళ్ళీ నీకు కష్టం కలిగినప్పుడు నీ పక్కనే ఉంటాను. అలాంటి రోజు రాకూడదని కోరుకుంటూ, నీ లహరి.